हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। ई रोज मनमु कोतिमीरा फ्राई एला तैयार चालो चूद्दामु। मा वीडियोस कनुक्क मीकु नच्चिनट्लयिते प्लीज लाइक शेयर एंड सब्सक्राइब। सब्सक्राइब पक्कन उन्न बेल आइकॉन नी क्लिक चेयंडि, मेमु पेट्टिन वीडियोस मीकु वेंटने नोटिफिकेशन वच्चेस्तुंदि। हाय फ्रेंड्स, नमस्ते अंडि। इप्पुडु नेनु कोतिमीरतो फ्राई चूपिस्तानंडि, चाला टेस्टीगा उंटुंदि। ई वेडिवेडि अन्नंलो కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి। పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి। సైడ్ డిష్ గా అయినా వాడుకోవచ్చు। ఉత్త ఇప్పుడైనా నెయ్యి వేసుకొని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది। పప్పన్నంలో ఈ కొంచెం ఈ కొత్తిమీర పొడి కలిపి పిల్లలకు పెడితే చాలా టేస్టీగా ఉంటుందండి। మలిమలి అలాగే కలిపి పెట్టుకుంటారండి। చేసి చూపిస్తాను, కొత్తిమీర ఫ్రై చూడండి। కొత్తిమీర ఆరిపోయిన తర్వాత ఇలా ఉందండి। అంటే మరి క్రిస్పీ అయిపోయలేదు, మెత్తగానే ఉంది। ఇట్లా ఆరబెట్టనాను అన్నమాట। ఇట్లా చేసుకుంటే తొందరగా మనకు ఫ్రై అవుతుందన్నమాట। అంత కట్ చేసుకొని చూపిస్తాను। ముదురు పుల్లలు లేకుండా తీసేసుకోవాలి, లేదు పుల్లలు నయ్యం కాదు। ముదురు పుల్లల్ని తీసేసి క్లీన్ చేసి ఇట్లా ఆరబెట్టుకోవాలి। ఇట్లా ఆరబెట్టుకున్నాక మరీ మెత్తగానే ఉంది చూడండి, ఇట్లా మెత్తగానే ఉంది, క్రిస్పీగా ఏం లేదు। ఇది కట్ చేసి చూపిస్తాను చిన్న గరిటెతో। రెండు గరిటెలు ఆయిల్ వేస్తున్నానండి। కొత్తిమీర వేస్తున్నాను, సిమ్లో వేసుకోవాలి। ఏమంటే అది క్రిస్పీగా రావాలి కొత్తిమీర। ఈ పెట్టిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి। కొన్ని ఎల్లిపాయలు వేద్దామండి, బాగుంటాయి టేస్ట్। ఈ కొత్తిమీర క్రిస్పీ అయ్యేసరికి ఎల్లిపాయలు కూడా ఏగుతాయి అన్నమాట। సిమ్లో పెట్టుకోవాలి। మిర్చికి కారం వేసుకున్నాం, ఒక కప్పు పొట్టి కొబ్బరి, రెండు స్పూన్ల కారము, ఒకటిన్నర స్పూన్ ఉప్పు, ఉప్పు కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి। ఈ ఎల్లిపాయలు వేస్తున్నాను మిక్సీలో, ఈ మిక్సీ బట్టి మెత్తగైనాక ఈ ఎల్లిపాయలు వేసి మిక్స్ చేసుకుని వస్తాను। ఆయిల్ అంతా ఫిల్ చేసినది, కొంచెం ఒక గంట వేసుకుందాం, బాగుంటుంది। ఆ పప్పుల మధ్యలో కలుపుకుంటూ ఉండాలి। చూడండి ఫ్రై అయింది, ఇంకా కారం వేద్దాం। చూసేసుకున్నామండి, ఎక్కువ కాదును। ఇంతేనండి ఫ్రై, కొత్తిమీర ఫ్రై రెడీ। కొంచెం బాగా వేగిస్తే ఇది కారం ఇంకా అయిపోయింది। పడుతుందండి, ఇది కూడా పడుతుంది। ఏం పడుతుందో పట్టదో అనేసి మనం తీసి బాగా ఇది కూడా వేయించాలి అన్నమాట, కారం కూడా వేగేటట్లా వేయించాలి। ఉప్పు కారం మీ రుచి తగ్గట్టు వేసుకోండి। ఈ కారం కూడా బాగా ఫ్రై కావాలన్నమాట। కొత్తిమీర ఫ్రై రెడీ అయిందండి, బౌల్ తీసుకుందాము। కొత్తిమీర ఫ్రై అండి, ఇది రైస్లో నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి। దోశలో అయినా బాగుంటుంది, పిల్లలకి కూడా చాలా నచ్చుతుందండి। పప్పుకు ఇది సైడ్ డిష్గా కూడా బాగుంటుంది, రోజు కావాలని అడుగుతారు పిల్లలు కూడా అండి। ఇది నిల్వ ఉంటుందండి వారం 10 రోజులు, ఏం కాదు। మీరు కూడా చేసుకుని ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి।